రాజమౌళి సినిమా అంటేనే గాయాలు అడ్డంకులు సర్వసాధారణం. అవి మధ్యలో వస్తే పర్వాలేదు, కానీ షూటింగ్ ఇంకా పట్టుమని 25% పూర్తి కాకుండానే ఏర్పడితే అభిమానుల టెన్షన్ అంత ఇంత ఉండదు. ఇప్పటికి చీలమండ గాయం వల్ల రామ్ చరణ్ 3 వారాల బ్రేక్ తీసుకున్నాడు. దీనివల్ల మిగిలిన టీం కూడా విశ్రాంతి తీసుకోక తప్పలేదు. తారక్ కూడా కొంత హాలిడేస్ ని ఎంజాయ్ చేశాడు. తాజా అప్డేట్ యంగ్ టైగర్ ఫ్యాన్స్ ని కొంత టెన్షన్ పెట్టేలాగా ఉంది. దాని ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ చేతికి చిన్న గాయమైంది. ఆ కట్టుతో ఉన్న ఫోటోలు కూడా లీక్ రూపంలో బయటకొచ్చాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. అంటే ఈ గాయం కూడా అక్కడిదే అన్నమాట. లొకేషన్ లో ఉండగా ఇది జరిగిందా లేక తారక్కి పర్సనల్ గా జరిగిన గాయమా అనే క్లారిటీ మాత్రం లేదు. ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ హ్యాండిల్లో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అభిమానులు కంగారు పడతారని పెట్టలేదు, ఇంకే కారణమో తెలీదు. త్వరలో టీం పూణే బయలుదేరాల్సి ఉంది. ఇప్పటికే వచ్చిన నెల రోజుల గ్యాప్ ని పూడ్చుకుంటూ రాజమౌళి మిగిలిన పార్టీని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఆర్టిస్టుల కాంబినేషన్ లో కాల్ షీట్స్ ని సెట్ చేసుకోవాలి కాబట్టి ప్రస్తుతం ఆ ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.